शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। जतनं भूमिगुलमासमुलुतं विदि ఉదరంబునంకరముభరంబుతోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశ నుంది పుత్రునిగాంచు ఎందు తల్లి తపములు యజ్ఞముల్ దానముల్ వ్రతములు దేవతా సజ్జన సేవనములు కావించు పుత్రుని కామించి జనకుడిట్లి రువుర పాటును సరియే తలపా తనయుగని తల్లిదండ్రులు తమకు అతడు భక్తుడగుటకు ధర్మానురక్తుడగుటకు ఆశపడుదురు వినుము అట్టి ఆశ సిద్ధి పొందజేయు అతడ చువ్వే నందనుండు ముందు నువ్వేమన్నావు తల్లిదండ్రుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని తల్లి గొప్పది అని కొందరు తండ్రి గొప్పవాడు అని కొందరు అంటారు ఈ రెండు ఒట్టి అబద్ధం ఆ ఇద్దరు ఉంటేనే సృష్టి అంచేత కొడుకుని 9 నెలల పాటు కడుపులో మోసి నానాయాత్ర పడి ఈ దౌర్భాగ్యుడి కోసం కొన్ని పచ్చాలు పాటించి ఏం తింటే వీడికి ఏమవుతుందోనని ఆ తర్వాత తన ప్రాణం పోయేంత కష్టానికి ఓర్చి ప్రసవంలో పునర్జన్మ పొంది పిల్లవాడికి అనే తల్లి రుణం ఎవరు తీర్చుకుంటారు? ఒక ముక్క ఏమని చెప్పాడు తెలుసా, ప్రాణ సంశయ దశ నుండు అన్నాడు. తల్లి చచ్చే స్థితికి వస్తుందిట పిల్లాడికనే ముందు. అంచేత పిల్లవాడిని కనడం అంటే సామాన్యం కాదు. మరొక విధంగా చచ్చి బతుకుతుంది పాపం, పురుడంటే చచ్చి బతకడంతో సమానం. అటువంటి తల్లిని ఎవరు పొగడగలరు? తల్లి జగన్మాతే. ఇంకా తండ్రి, ఈ కొడుకు పుట్టాలని ఎన్నో రకాలుగా కోరికలతో ఉంటాడు, ఉపవాసాది వ్రతాలు చేస్తాడు, క్రతువులు నిర్వహిస్తాడు. పుట్టిన తర్వాత ఈ కొడుకు బాగుపడడం కోసం, ఈ కొడుకు బతకడం కోసం ఎంతో సంపాదిస్తాడు, కష్టపడతాడు, దాన ధర్మాలు చేస్తాడు, లేదా పక్క వాళ్ళ పొట్ట కొట్టేనే వీడు పోషిస్తాడు మొత్తం మీద. అంచేత సంతానం కోసం ఇటు తల్లి తండ్రి ఇద్దరిది సమాన శ్రమే. ఒకటి విత్తనం, మరొకటి భూమి. భూమి ఉండి విత్తనం లేకపోయినా మొక్క మొలవదు, విత్తనం ఉండి భూమి లేకుండా ఆకాశంలో మొలిపిస్తాం ఆ చెట్లు. కాబట్టి ఈ తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు తల్లి భూమి, తండ్రి బీజం, ఈ ఇద్దరు సమానులే. అందులో అధికులు ఎవరు అని చెప్పలేం. అయినా ఒక్క రవ్వంత మాత్రం తల్లిదే గొప్ప స్థానం. ఎందుకంటే తల్లి సహనశీలత ఎక్కువ కలిగినటువంటిది కనుక. సహనం లేకుండా కొడుకు పుట్టగానే కాలుతో తల్లి కొట్టి చంపే దుర్మార్గురాలైన స్త్రీలేమో చెప్పలేం, కానీ అరుదు. అలాంటి వాళ్ళు ఉండరు, ఉంటారు. ఈ మధ్యన జంగారెడ్డిగూడెంలో కన్న కూతుర్ని నానాహింసలో పెట్టిందిటో దౌర్భాగ్యురాలు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు కొద్దిగా. కానీ సహజంగా తల్లికి తక్కిన అందరికంటే ఎక్కువ సహనం పెట్టాడు పరమాత్మ. తల్లిలో తప్పు అని అసలు కనపడదు. అందువల్ల ఆమె స్థానం గొప్పది. ఇప్పుడు కొడుకు ఎలా ఉండాలి? ఇంత శరీరం ఇచ్చి, అన్నం పెట్టి, విద్యనిచ్చి, అనేక రకాలైనటువంటి మార్గం చూపించే తల్లిదండ్రులకి కృతజ్ఞతతో ఉండాలి. శరీరం, శరీరానికి ఆయువు, ఆయువుకు తగిన ఆరోగ్యం, పోషణకి తగిన ధనం, ఇల్లు, విద్య, ఇవన్నీ కేవలం తల్లిదండ్రులే. అందుకే వాళ్ళ విషయంలో ఏమరిపాటు లేకుండా లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించాలి. ఎంత దుర్మార్గుడైనా తండ్రి తంటే, ఎంత దుర్మార్గురాలైనా తల్లి తల్లి. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత న భవతి అన్నాడు శంకరాచార్యులు. దుర్మార్గులైన పిల్లలు ఉంటారు, కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు. కన్న తల్లిదండ్రులకి అపకారం చేసే పిల్లలు ఉంటారు, తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా. అసలు కొంతమంది పిల్లలు చూస్తే ఒళ్ళు మండిపోతున్నమాట. ఏ వీళ్ళు ఇంత కష్టపడి పెంచుతారు, రేపు పొద్దున అవకాశం వచ్చినప్పుడు అన్నం పెట్టకుండా గింటేయడమా? ఓ దౌర్భాగ్యురాలు మొన్న తల్లిదండ్రులు గొల్లును ఏడుస్తూ ఉంటే వాళ్ళ మొహం మీద తన్ని మరి వెళ్ళిపోయి ఇష్టవచ్చిన పెళ్లి చేసుకుపోయింది.
ఏం పిల్లలు వీళ్ళు, ఈ పిల్లల వల్ల ఏమిటి దేశం ఉద్ధరింపబడతారు? తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వాడు రుణం ఎవడు తీర్చోగలుగుతాడు? ఏ పని చేసినా వాళ్ళని ఒప్పించి చెయ్యాలి, వాళ్ళని నొప్పించకూడదు, అది మహాపాపం అని చెప్పారు శాస్త్రాల్లో. తల్లిదండ్రులు బాగా నొప్పించిన వాళ్ళకి మనస్సుకి ఎప్పటికీ శాంతి ఉండదు. అందువల్ల ఇక్కడ చాలా అద్భుతమైన పద్యం ఇది. జననియు జనకుడు యవ్వని అనువర్తనమున ప్రియంబునందు దురద తత్తనయుడు ధర్మము కీర్తియు అనూనముగబడయు పొందు అక్షయగతులం. అసలు ఏ కొడుకు శుభం పొందుతాడు, లేక ఏ కూతురు శుభం పొందుతుంది? తమను కన్న తల్లిదండ్రులకు నిత్యం పాదాభివందనం చెయ్యాలి, చెప్పిన పని చెయ్యాలి. తన ప్రవర్తనతో, తన విధానంతో, తన విద్యతో, తన వినయంతో ఆనందం కలగజేయాలి. ఎవరు ఆ విధంగా తల్లిదండ్రులకి బ్రహ్మానందం కలగజేస్తారో, సంతోషం కలగజేస్తారో, ఆ కొడుకులు కొడుకులు కానీ తక్కిన కొడుకులు కొడుకులు అండి. తండ్రిని ఒరే అనేవాడు ఒకడు, తండ్రిని తన్నేవాడు ఒకడు, తండ్రిని లోకుగా మాట్లాడేవాడు ఒకడు. పిచ్చివాడైనా తండ్రిని గౌరవంగా చూడాలని శాస్త్రం. అటువంటి తండ్రిని చాలా తేలిగ్గా తీసిపారేస్తే ఈ దౌర్భాగ్యుడికి ముసలితనంలో రోగాలు వచ్చి పడిపోతాయి అన్నది. అలా కాదు, కుమారుడు ఎప్పుడూ ధర్మంగా ఉండాలి. తండ్రిని మాత్రం, తల్లిని మాత్రం గౌరవించి తీరాలి. ఆ ధర్మాత్ముడే ధర్మాన్ని కీర్తిని పొందుతాడు, వాడికి ఐశ్వర్యం పుడుతుంది, అప్పుడు శాశ్వతమైన పుణ్యలోకాలు ఆర్జిస్తాడు. ఇప్పటికి కూడా ఓ రోజు నేను అంబికా దర్బార్పతి దగ్గరికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఆ ఎదురుగుండా రామచంద్రరావు గారు ఫోటో ఉంది. ఈ అన్నదమ్ములు ముగ్గురు ఈ మహానుభావుడు దైవాలు బతుకుతున్నావు అంటే ఆ పాదాలకి ఒకసారి వంగి నమస్కారం చేశారు. నేను కళ్ళారా చూసినది, ఇందులో రవ్వంత అసత్యం లేదు అమ్మ సాక్షిగా. అంటే బతికున్నా చచ్చిపోయినా తండ్రి తండ్రి, ఆయన వల్ల మనం బతుకుతున్నామనే గౌరవంతో నిత్యం పటానికి కూడా దండం పెట్టాలి, అది ఆదర్శం అంటే. అంతేగాని మా గొప్పతనం అని రొమ్ము విరుచుకు తిరిగేవాళ్ళు కొడుకులు కారు. తల్లిదండ్రుల్ని ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో కొలవాలి, పొగడాలి, స్తుతించాలి. బతికున్నప్పుడు సేవ చెయ్యాలి, చచ్చిన తర్వాతను సేవ చెయ్యాలి, పూజించాలి. వాడు కుమారుడని చెప్పాడు ఈ ఆరో పద్యంలో. అటువంటి వాడు శాశ్వతంగా పుణ్యలోకాలకి పోతాడు, వాడు నరకానికి వెళ్ళడు. ఇక భార్య కూడా అంతే. భర్తని రాగానే, ఇంటికి రాగానే చెప్పు. ఒక ఆవిడ ఈ మధ్యన భర్తను అడిగిందట, ఏమండో మీరు చెక్క చెప్పులు చేయించుకోండి అంది. ఎందుకని అడిగాడు, మామూలు చెప్పుతో కొడితే మీకు దెబ్బ తగలదండి, పావు కోళ్ళు అయితే నెత్తి మీద పటక్కన తగులుతాయండి అంది. అంచేత వెంటనే భర్తలు ఎప్పుడైనా అలా చేయించుకోమని కోరితే భార్య చేయించేసి ఇచ్చేయండి, వదిలిపోతుంది గొడవ. తన పెనివీటికి కాస్త సేవ చేయడంలో పతివ్రతకు ఆనందం. అదే సమస్త యజ్ఞాలు, అవే దానాలు, అవే తపస్సులు, ఇవన్నీ పుణ్యాలు లభిస్తాయట. మూడు ధర్మాలు చెప్పారండి మానవుడు తరించడానికి. ఒక భార్యకే కాదు భర్తకు కూడా చెప్పారు. భర్త అయితే భార్యని, భార్య అయితే భర్తని గౌరవించాలి. తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే కాబట్టి మాతృపితృ పూజ, రెండు గురు పూజ, మూడు భర్త పూజ. ఈ మూడు చేసుకున్న వాడికి నరకం ఉండదు బొమ్మన్నారు. ఈ మూడు చేసేవాళ్ళు కలియుగంలో అరుదుగా కనపడతారట. అంచేత మాతాచ పితాచ పితరం ఉన్నారు కాబట్టి పితృపూజ అంటే చాలు, తల్లిదండ్రులు పూజించినట్టు. ఆ ఇద్దరు ఒకటే, అది నెంబర్ వన్. నెంబర్ టూ గురువు, అదే తర్వాత భార్య లేక భర్త. ఈ విషయం రూఢి చేసినటువంటి మహాస్వరూపులు ఎందరో ఉన్నారు. అసలు సమస్త తపస్సులు, సమస్త దానాలు, సమస్త శుభాలు వీటిలో ఉన్నాయట. లక్షలాది దానాలు చేస్తే వచ్చే ఫలితం ఈ భర్తృ సేవ వల్ల వస్తుంది. సమస్త పుణ్యాచరణముల వల్ల వచ్చే ఫలితం భర్తృ సేవ వల్ల వస్తుంది. సమస్త తీర్థయాత్రలు చేస్తే వచ్చే ఫలితం భర్తృ సేవతో లభిస్తుంది. ఒకప్పటి గాథ చెబుతున్నాను విను. పూర్వం కౌశికుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు, ఓ పల్లెటూళ్ళలో ఉండేవాడు. వాడు మంచి ధర్మాత్ముడు, వాడు తపస్సు చేసుకున్నాడు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి అడవిలో ముక్కు మూసుకు తపస్సు చేసుకోవడం కంటే గొప్పది లేదనుకున్నాడు. కీకారణ్యంలోకి వచ్చి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని ఓ చెట్టు దగ్గర అక్కడే కూర్చుని ఎదురుగుండా ఉన్న చెరువులో స్నానం చేసుకుని పొద్దున్నే పట్టినామాలు పెట్టుకుని అక్కడ ఉన్న గట్టు మీద కూర్చుని తపస్సు చేసుకునేవాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి భక్తి శ్రద్ధలతో తపస్సు చేశాడు.
ఎప్పుడు వేదాలే వల్లు వేస్తాడు. ఒకనాడు ఇతడు ఓ చెట్టు కింద కూర్చున్నాడు, వేదాలు వల్లు వేసుకుంటున్నాడు. నేను తపస్సు చేసుకుంటున్నాను, అందరినీ విడిచిపెట్టేశాను, సంసార బంధాలన్నీ విడిచిపెట్టేశానని ఆనందంతో పొంగిపోతున్నాడు. హఠాత్తుగా వాడి నెత్తి మీద, పూర్వం గుండు చేయించుకుని పిలకెట్టుకునేవాళ్ళండి, ఈయన కూడా చక్కగా గుండు చేయించుకున్నాడు. ఆ గుండు మీద వేడి వేడిగా పడింది. ఏంటి కొంగరెట్ట, అసలే ఆయన తల బట్ట, ఆ బట్ట తల మీద పడింది రెట్ట. వేడివేడిగా రెట్ట పడ్డంతో భగ్గుమంది, ఏమడు ఎవట్రా వీడు, చక్కగా వేదం చదువుకుంటూ ఉంటే నెత్తి మీద వేశారు అని చూసుకుని పైకి చూశాడు. కొంగ కొంగ రెట్ట వేసేసరికి వెనక ముందు చూడకుండా తీక్షణంగా చూశాడు ఇలా కోపంగా అనమాట. అంతే, ఆ చూపుకి పాపం కొంగ ప్రాణాలు కోల్పోయి అలా తలకాయ వాడిపోయి నల్లగా మాడిపోయి కింద పడిపోయింది. తెల్లని కొంగకి నలుపు రంగు వచ్చేసిందిట. తపశ్శక్తి వల్ల కొంగ డామ్ మంది పాపం. అంచేతే గవుక్క నెత్తి మీద ఏదైనా బల్లి లాంటివి పడినా ఇంకోటి పడినా చూడ నలిపేయకూడదు. ఒక అడిగాడు లాంటి బల్లిపోటుకి ప్రాణం పోతుంది కదా అంటే నీకు కదా పోయేది బల్లికి, అది నెత్తి మీద పడగానే టపకల్లో కొట్టి కింద పడేస్తుందో నువ్వు పారేగానే వచ్చొస్తుంది ముందు. అలాగే కొంగ తచ్చింది పాపం. కొంచెం వీడికి పశ్చాత్తాపం వచ్చింది, కుమిలిపోయాడు. ఎందుకని, అయ్యయ్యో ఇంత తపస్సు చేశానే అనవసరంగా, వీడే మరీ దుర్మార్గుడు కాదు కాబట్టి తపశ్శక్తికి ఆనందపడ్డాడు. నా తపశ్శక్తికి కొంగ తచ్చింది అని ఒక ఆనందం కలిగింది అంటే తన తపస్సుకి కొంత ఫలితం ఉంది, కానీ అన్యాయంగా కొంగను చంపడం ఏమిటి అని బాధ కలిగింది. అక్కట నా హృదయము కడు అక్కటికము లేనిదై, అనిమిత్తమా ఈ కొక్కెర్ర ఇటు చేసితి, నాకెక్కడి శాంతి అని వికల హృదయుండగుచున్. అయ్యో ఎంత దయలేని వాణ్ణి నేను, దుర్మార్గుణ్ణి, ఎంత క్రూరత్వమా. ఏదో ఆకులు అలవులు తింటూ చేపలు తింటూ పైన చెట్టు మీద వాలి కొంగ, దానికి ఏం తెలుసు ఎక్కడ రెట్టేయ్యాలో, మనకంటే తెలుస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఏం పడితే విసర్జించకూడదని. ఈ అమాయక పక్షి చెట్టు మించి రెట్ట వేసిందనుకుందాం, నా బట్ట మీద పడిందనుకుందాం, నా బట్ట తలకి కాస్తంత వేడి తగిలిందనుకుందాం, అంత మాత్రం చేతనే ఆగ్రహించాలా, అన్యాయంగా దానికేసి కోపంతో చూడాలా, పాపం చచ్చిపోయింది ఎంత ఘోర పాపానికి ఒడిగట్టాను ఇంకా నాకు ఏ విధంగా శాంతి లభిస్తుంది చీ అని మనసులో కొంత కుమిలిపోయాడు. ఎప్పుడైనా అన్యాయంగా ఎవరినైనా చంపేస్తే, అన్యాయంగా ఎవరినైనా బాధ పెడితే మనశ్శాంతి ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనశ్శాంతి ఉండదు, ఇతరులకు అన్యాయం చేసినప్పుడు అశాంతి. సరే ఏం చేస్తాం, చాలా రకాలుగా బాధపడ్డాడు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది, కడుపు నకనకలాడిపోయింది, ఆకలికి తట్టుకోలేకపోయాడు. అరరరే ఈ కొంగ కోసం చూస్తున్నాను కానీ ఆకలి విషయం పట్టించుకోలేదు, కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది అనుకున్నాడు. వీడికి ఏ నిగ్రహము లేదు, 5 నిమిషాలు అన్నానికి ఆగలేడు, కోపం వస్తే తట్టుకోలేడు, అన్నిటికీ మంటే. కొంతమంది ఫైర్ ఇంజన్స్ అని ఉంటారు వాళ్ళు, దిక్కుమాలాడు ఎప్పుడు మండిపోతూనే ఉంటారు వాళ్ళు. ఈ కోపం మనిషిని ఎంత పతనం చేసేస్తుందో, క్రోధం సమస్త ప్రాణులకి భ్రష్టత్వానికి మూల కారణం. ఎంత పెట్టండి కోపం వల్లే పోతుంది. 100,000 రూపాయలు పెట్టివాడికి నగలు చేయించండి, పెళ్ళడానికి ఒక ఆయన చేయించట్టు నిజంగానే 100,000 రూపాయలతో భార్యకి నగలు చేయించిన తర్వాత దిక్కుమాల పీరుగాని తిట్టాడు. దాంతో ఏమైపోయింది, 100,000 రూపాయల నగల కంటే తిట్టినందుకు కోపం వచ్చేవాడు అప్పడాల కర్తలు ఎత్తిమీద ఓడించుకుంది, మంచి ఆవిడ కనుక. కాబట్టి ఎన్ని చేసినా కోపంతో నిమేష మాత్రంలో మొత్తం అంతా పోతాయి, ఎప్పుడైనా అంతే. మీరు ఎన్ని పెట్టండి, పీకిదాకా అన్నం పెట్టి ఆకన్న మాటనండి, ఈ పెట్టిందంతా పోతుంది. ఈ దుర్మార్గుడు తిట్టాడు అని బయట చెప్పుకుంటారు. కాబట్టి అన్నిటికీ కోపమే సర్వనాశన కారణం అనుకుని సరే తప్పక లేచి, ఆ పక్కనే ఉన్న పల్లెటూళ్ళలో మంచి శుచివంతులైన బ్రాహ్మణులు ఉన్నారు, కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారటండి. అంచేత ఈ మధ్యన ప్రతివాడు ఈ బ్రాహ్మణి తిట్టం మొదలెడుతున్నాడు. ఏదో కొంతమంది దౌర్భాగ్యులు ఎప్పుడూ ఉంటారు, కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ కులమైనా సరే కొంతమంది దౌర్భాగ్యులు బట్టి అందరినీ తిట్టకూడదు, మంచివాడిని చెడ్డవాడిని ఒకే పక్కన కట్టకూడదు. గుర్రం గాడిద దేని లక్షణం దానిదే. ఆ పల్లెటూళ్ళలో కొంతమంది ఉత్తములైన విప్రులు ఉన్నారట, నియమం ప్రకారం బతుకుతారు వాళ్ళు,
వాళ్ళ ఇంటికే వెడతాడు ఈయన భిక్షాటనకి, అందరి దగ్గరికి వెళ్ళడు. శుచి శుభ్రత నియమాలు లేనటువంటి దౌర్భాగ్యులు ఇంట్లో అన్నం తినడం కూడా పాపం, అందుకే అక్కడ విస్తర వేయకూడదు. అందుకని ఈయన కొంచెం మంచి వాళ్ళు ఎవరున్నారు, శుచి ఆచార నియమాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుని వెళ్ళాడు భిక్షాచరణానికి. అక్కడ ఒక పుణ్యగృహం ఉంది, ఆ ఇంట ఆయన మంచివాడు, ఉత్తముడు, పవిత్రంగా బతుకుతాడు, భార్య కూడా మంచిదే, అందుకని ఆ ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు ఆయన. ఆ ఇంటావిడ అరెరే మహానుభావుడు వచ్చాడు కౌశికుడు అనుకుని వెంటనే ఇంట్లో ఉన్న మంచి పాత్ర తలతల మెరేసేలాగా తోమి ఆ పాత్ర శోధన చేసింది. ఎప్పుడు కూడా పాత్ర కడగాలి, కడిగిన తర్వాత అందులో ఆకు వేయాలి, ఆకు వేసి దాన్ని పట్టుకొచ్చి భిక్షగాడికి ఇవ్వాలి. అంతేగాని పాత పాత్ర ఇంట్లో ఎంగిలి పాత్రలో అన్నం పెట్టకూడదు, అన్యాయం, మహాపాపం. ఇంటికి వచ్చిన వాడికి ఎంగిలి గ్లాసులతో పోసేస్తారు కొంతమంది. ఈ మధ్యలో అయితే ఎత్తి పోసుకున్నాం అన్న పైగా, ఎత్తి పోసుకుంటే మాత్రం మన నెత్తి, అది ఏమన్నా పవిత్రమా? అది అపవిత్రమే. సరే, ఈవిడ మొత్తం మీద భిక్షాపాత్ర కడిగే సమయానికి ఒక తమాషా జరిగింది. ఆయలనాగభర్త కడునా కట తూలుతూ వచ్చే వచ్చిన తో యజనేత్ర సంభ్రమముతో తగుపీఠము పెట్టి పాద్యమున్ బాయక మజ్జన క్రియయు భక్తి నొనర్చి ప్రియోక్తులప్పగా ఆయన్న ప్రీతు చేసి రుచిరాన్న రసం బులజేసే చెచ్చర. అంతలో ఆ ఎల్లాలి భర్త మంచివాడు, వ్యవసాయం చేస్తాడు, మంచి పొలాలు ఉన్న అగ్రహారాలు ఇచ్చారు పూర్వం, వ్యసనాలకు అగ్రహారాలు అమ్ముకోలేదు ఆయన, అందువల్ల అగ్రహారాల్లో ఉండేటటువంటి భూములు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ పంటంతా పండించి నీరది పెట్టించి తూలిపోతూ ఇంటికి వస్తున్నట్టు ఆకలికి మాడిపోయాడు. పొద్దునుంచి ఏం తెల్లలేదు అనుకుంటాను, అమ్మా బాబోయ్ అంటూ వచ్చాడు. తూలిపోతూ ఎండ దెబ్బకి ఆకలి దెబ్బకి వాడి మాడిపోయిన భర్తను చూడగానే భయపడిపోయింది ఆవిడ. ఈ తోవుతున్న పాత్ర పక్కన వారేసి గవుక్కుని భర్తకు ఎదురొచ్చింది. ఇంటికి వచ్చే భర్తను చూడగానే ఆవిడ ముఖం వికసించింది, తామర పువ్వుల్లా కళ్ళు వికసించాయట. కొంచెం మంచి మొగుడైతే ఇంటికి వస్తే భార్యామండలకు అలా ఆనందంతో కళ్ళు వికసిస్తాయి, దౌర్భాగ్యుడైన మొగుడు వస్తే వచ్చేసాడు బాబు ఈ దరిద్రుడు అని ఆ పూటంతా ఇక బెంగే. ఈయన కొంచెం మంచి మొగుడు, అందుకే ఆవిడ కళ్ళు వికసించాయన్నారు. ఒక ఆవిడ అంది నా దగ్గర, మా ఆయన ఇంటికి వచ్చే దగ్గర నుంచి ఎప్పుడు పోతాడని బెంగండి మాకు దిక్కుమాల ఉండగడు చంపేస్తాడు, ఇలాగే తిట్టింది ఆవిడ. నేను ఉన్నమాట చెప్పేస్తాను, మరేం చేయను, అంత బాధపడింది ఆ వెర్రి తల్లి పాపం. అంచేత భార్యను మరీ అంత బాధ పెట్టకుండా ఏదో కొంచెం అప్పుడప్పుడు బాధ పెట్టండి పర్వాలేదు, రోజు బాధ పెడితే అలాగా. అంచేత అందరూ మంచివాళ్ళు ఉంటారు ఏంటండి పారసారథి గారిలాగా. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, ఆవిడ భర్త వల్ల ఆనందం పొందుతోంది కాబోలు, కళ్ళు వికసించాయి, ఎదురుగుండా వెళ్ళింది, కాళ్ళు కడుక్కోవడానికి నీరు అందించింది ముందు, ఆయన చెంబుచ్చుకోవడానికి ఇలా తడుగుకుంటున్నాడు అంటే అంత కళ్ళు తిరుగుతున్నాయి, వెంటనే నీళ్లు ఆవిడే పోసి కాళ్ళు కడిగింది. ఆ తర్వాత ఆ కాళ్ళు శుభ్రంగా తువ్వాలు తీసి మెత్తని తువ్వాలతో ఒత్తిందిట, ఆపై తలంటి స్నానం చేయించిందిట, మంచి పీట వేసి కూర్చోబెట్టిందిట, లవకుశ సినిమాలో సూర్యకాంతలా కాకుండా పాదసేవ చేసింది. పాపం కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళు తీసిడామని పక్కన పారేసింది. అవి అవ్వయిన కాళ్ళంటే ఈ పూటగా అయిపోయింది రెద్దురు, రేపటికి కదా పాదాలు చాలండి, అంటే పాద పూజ అయిపోయి వాడి కాళ్ళతో సంబంధంలా, మర్నాటిదాకా పాదాలు అవసరంలా. అంచేత ఆ రకమైన వెర్రి పాతివృత్యం కాకుండా పాపం శుభ్రంగా ఆయన కాళ్ళు జాగ్రత్తగా పెట్టి తోమి స్నానం చేయించి పీట వేసి కూర్చోబెట్టి మంచి మాటలు చెబుతూ, నీరు బాగా పెట్టారా పొలానికి, అలిసిపోయారా, పంట ఏమాత్రం వస్తుందని మళ్ళీ మధ్య మధ్యలో కబుర్లు చెబుతూ అన్నం వడ్డించింది, ఆకులో పానీయాలు అందించింది, సంపూర్ణంగా సంతోషంగా అన్నం పెట్టింది శుభ్రంగా. ఏమేం కావాలో కొసరి కొసరి, ఈ పప్పు బాగుందండో, ఇందులో చల్లమిరపకాయలు వేయించాను, ఒడియాలు వేయించాను. ఒక ఆవిడ ఒడియం వేసిన కాసేపు నాకు కడియం వేస్తే మీకు ఒడియం, నాకు చేతికి కడియం మీకు ఒడియం అని చూపించేది. చచ్చిన వాడికి పెట్టింది కాదు, వాడు బాబు అనేవాడు బాబు. అలా ఏడిపించకుండా మళ్ళీ చక్కగా భోజనం పెట్టింది ఆవిడ. కుడి చిన్న పిమ్మటం కుసుమ కోమలి విస్తృత సంస్తరంబుగా
వడికపు శ్రద్ధ చేసి ప్రియుడయ్యన ఎందు సెయ్యుంప తమ్ములం విడి శరణంబులొత్తి మదిరేక్షణ అంతటిలో తలను చే మున్నడరగ భిక్షకై నిలచినట్టి మహీసుర ముఖ్యునాత్మలోను ఆయన భోజనం చేశాక కాళ్ళు కడిగి మంచం మీద పడుకోబెట్టి ఆయన పడుకోగానే కాస్త విసిరికర్ర విసిరి కాళ్ళు నొక్కి ఆ పడుకునేటప్పుడు నవ్వులుతూ తాంబూలం వేసుకు పడుకోవడం కొందరికి అలవాటు. ఆయనకు కూడా చక్కని తాంబూలం, కర్పూరపు తాంబూలం వేసిందట, పచ్చకర్పూరం వేసి వక్కపొడి వేసి లేత లేత తమలపాకుల మీద రవ్వంత సున్నం, మళ్ళీ ఇంత సున్నం రాస్తే తిన్నదంతా తెస్తాడు అంచేత రవ్వంత సున్నము రాసి ఆ తమలపాకులతో తాంబూలం ఇచ్చింది. ఆయన తింటూ నిద్రపోయాడు. భర్తకి ఇన్ని సమస్త సపరిచర్యలు చేసిన తరువాత ఆయన నిద్రపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది ఈవిడికి, అవునవును 2 hours back మా ఇంటి ముందు ఒకనొక భిక్షుకుడు వచ్చాడు విప్రోత్తముడు, ఆయనకు అన్నం పెడదామని గిన్నె కడిగా పాత్ర కడిగా, ఈలోపు మా ఆయన వచ్చాడు అనుకుని పాత విషయం గుర్తుకు తెచ్చుకుని పాపం ఆయన ఉన్నాడా లేదా అని బయటకు చూసింది. కొత్త కొత్తలాడిపోతూ అలాగే ఉన్నాడు ఆయన, ఎందుకని వెళ్ళిపోలేదంటే తొంపదగ రాకుండా పోతుందో బయటకు వస్తే చెప్పించేద్దామని కసిన మాట లోపల, అందుకని నిలబడ్డాడు లేకపోతే వెళ్ళిపోయేవాడేమో, అందుకని కొత్త కొత్తలాడుతూ బయటే ఉన్నాడు. వెంటనే ఈవిడ ఏం చేసింది, ఆ పాత్ర తొందరగా కడిగి అందులో ఆకు వేసి దాని నిండా మంచి బూరెలు గారెలు మైసూరు పాకాలు కాస్త మంచి వంకాయ కూర పప్పు దప్పడం గుమ్మడికాయ కూర వడియాలు కడియాలు లేకుండా అన్నీ వేసి పట్టుకొచ్చింది బయటకు వచ్చింది. అప్పుడు చూసి కళ్ళు ఎర్రబడిపోయి అప్పటికే పాపం, పాపం నిజంగా కూడా ఆకలికి మాడిపోతున్నాడు అనుకోండి, దానికి తోడు అసలే కోపిస్తాడు కదా ఆ కోపంతో ఏమన్నట్ట, ఏమమ్మా ఇప్పటికైనా నేను గుర్తొచ్చానమాట అంటే నీ దిక్కుమాలిన మొగుడు పాటి అయినా నేను అడిగిన ఎప్పుడ చెచ్చర్ర గడిపిన బో నవ్వయ్యే ను కడు దుర్మతినయ్యి పడతి నన్ను నిలిపి భిక్షం బిడక కడున వజ్ఞ చేసితేలా మదము నన్. ఏమమ్మా ఇల్లాలా ఓ గృహిణి, నేను నీ గుమ్మం దగ్గరకు వచ్చి ఎంతసేపు అయ్యింది, భిక్ష వేడి ఎంత సమయం అయ్యింది, ఇంతసేపు గుమ్మం దగ్గర కాసు కూర్చుంటూ ఉంటే నా కోసం భిక్షం తేవడానికి కంచం పట్టుకెళ్ళిందని కంచం పక్కన పారేసావా, నీ మొగుడు రాగానే ఆయనకి కాళ్ళు కడుగుతావా, ఆయనకి సేవ చేసి అన్నం పెట్టావా, అప్పటిదాకా పోనీ అన్నం పెట్టాకైనా నేను గుర్తొచ్చానా, ఆయన నిద్ర అయ్యాక నేను గుర్తుకొచ్చానా, ఎంత దుర్బుద్ధి, కుదరదు మా ఇంట్లో లేదు, పొమ్మంటే పోయేవాడిని కదా పక్కింటికి పోయేవాడిని, పొమ్మనకుండా ఇంటి దగ్గర నిలబెట్టి ఇంత అవమానమా అంటే మాలాంటి తపస్సులు ఇంతలోకి అయ్యారన్నమాట మీ గృహిణులకు దుర్బుద్ధురాల, ఎందుకు అవమానించావు చెప్పు, అది అడగడం కోసం ఆగాను లేకపోతే పోయేవాడిని ఇందాకే అనగానే ఆవిడ వినయంగా మళ్ళీ కోపం తెచ్చుకోవాలి, చాలు చాలు లేవయ్యా నీకు ముష్టి ఇడివే కాకుండా మళ్ళీ నీ సమాధానాలు కూడా చెప్పాలా అనలా అనకుండా కొంచెం ఉత్తమురాలు కనుక వినయంగా అయ్యా ఏం చెప్పమంటారండి, నాకు నా భర్తే ప్రత్యక్ష దైవం పతియే ప్రత్యక్ష దైవమే అని పాడుకుంటుంది పాప ఆవిడ, అందుకని ఆకలితో వచ్చాడండి పాపం, పొద్దున్ననగా బ్రేక్ఫాస్ట్ కూడా లేదు ఆయనకి, అందుకే మాడిపోయాడు, ఆయనకి సేవ చేస్తున్నాను నాకు నా భర్త సేవే సమస్తం, మిమ్మల్ని స్మరించడం మానేశాను ఈ హడావుడిలో పడి, దీనిని మీరు అపరాధంగా భావించకండి సహనంతో ఓర్చుకోండి, శాస్త్ర సమ్మతమే కానీ శాస్త్ర వ్యతిరేకమైన పని నేను చేయలేదు అనగానే ఈ కౌశిక బ్రాహ్మణోత్తముడు ఆ పతివ్రత ఏమన్నాడు, ఆహా గొప్ప ధర్మాలు చెబుతున్నావు, మాకే శాస్త్రాలు వేదాలు చదువుతున్నావు, ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన పురాణాలు చెప్పడమే అన్న, అంత లోకువాడికి ఆవిడ సంగతి ఇంకా తెలియదు, తెలిసాక కళ్ళు బయలు గమ్మేలండి, నీ మగడంత ఎక్కుడే మనీషులు భూసురులింత తక్కువే, కోమలి ఏల ఇట్లు కడు గ్రువున కానవు లోకవల్లులను భూమి సురేంద్రులను దివిజ పొంగవుడాదిగా భక్తి గొల్తుతో ఏమిట నొక్కో వారు కడు నిల్లిదమైరిటు నీకు నిచ్చటం.
ఏమ్మా నీ భర్త అంత గొప్పవాడా అతను అంత గొప్పవాడు నువ్వు భావిస్తున్నావా లేక నిజంగా గొప్పవాడా నీ ఉద్దేశంలో వేదాలు చదువుకుని తపస్సు చేసుకునే మాలాంటి బ్రాహ్మణోత్తములు అజ్ఞానులు సామాన్యులా తల్లి నీవెప్పుడు వినలేదా బ్రాహ్మణోత్తములు జగత్తులో అందరికంటే గొప్ప పూజ్యులని దేవేంద్రుడు సైతం బ్రాహ్మణోత్తములను భక్తితో ఆరాధిస్తాడు కదా నీవు మాత్రం గర్వంతో అటువంటి వాళ్ళను చులకనగా చూస్తావా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకొక మాట చెబుతున్నాను ఎంత దుర్మార్గుడైన ఇంటికి వచ్చిన విప్రుణ్ణి అవమానించడు బుద్ధి ఉన్నవాడెవడు కూడా వంశం నిలబడాలనుకున్నవాడెవడు అవమానించడు ఒకవేళ అవమానిస్తే అవమానితులై ధరణి దివిధులు క్రోధాగ్నిశకల దీపించి మహాద్రి వనద్దీపంబులతో అవని నయిన పొడవదంతుర అప్రతికారు అవమానించబడిన బ్రాహ్మడికి కోపం వస్తుంది ఆ కోపం అగ్నిజ్వాలలా పైకి లేస్తుంది ఈ కోపాగ్నిజ్వాలలు భూమి మొత్తాన్ని కొండలతో అడవులతో గుట్టలతో దహించి వేస్తాయి ఈ భూమి మీద ఉండే దీవులన్నీ నశించిపోతాయి ఆ మహాత్ముల మహిమ తిరుగులేనిది నీకు తెలియదు మూఢత్వంతో నన్ను అవమానపరిచావు నాకే కనుక కోపం వస్తే ఏం చేసేవాడో తెలుసా పోన్లే స్త్రీవని ఊరుకుంటున్నాను కానీ అనగానే ఆవిడంది అయ్యా మీరు దేవతలతో సమానులు అందులో నేనేం కాదని నేను అనడం లేదండి బ్రాహ్మణోత్తములు దేవతలనే అందుకే భూదేవులు అన్నారు వీరిని ఆ మహాత్మని నేను అడగనా ఒక విప్రుడలిగి పయోనిధి జల్లముల పేయముల్గా గసిపింపడెట్లు పూర్వం దుర్వాసుడు అనే ఒక మహాముని కోపగించాడు సముద్రం దగ్గరకు వచ్చాడు సముద్రం కెరటాలతో దారి ఇవ్వలేదు మండింది ఓరి సముద్రుడా నీ జలాలతో కెరటాలు లేపి మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడతావా ఈ రోజు నుంచి నువ్వు ఉప్పు జలం అయిపోగాక సముద్ర జలం తాగడానికి పనికి రాకుండా అయిపోగాక అని చెప్పించాడు అప్పటి నుంచి సముద్ర జలాలు లవణ జలాలు అయిపోయాయి మానవులకి తాగడానికి పనికి రాకుండా పోయాయి దుర్వాసుడు ఆనాడు కోపించి శపించాడు సముద్రం పాడైపోయింది దాంతో మహాత్ములు తలుచుకుంటే సముద్రాన్ని కూడా పనికి రాకుండా చేసేస్తారు ఒక విప్రుడు అలిగి ఆ విధంగా సముద్రాన్ని తాగడానికి వీలు కాని జలంగా మార్చేశాడు మరోడేం చేశాడు దండక విషయంబు దగ్ధంబు సేయండే అలుకమై ఒక్క మహాద్విదుడు శుక్రాచార్యుడు దండకారణ్యం మొత్తం శపించాడు ఓ విప్రుడు అలిగి దండకారణ్యం తగలేశాడు తెలుసుగా అది శుక్రాచార్యుడికి పూర్వం విరజ అని కూతురుండేది ఆ శుక్రాచార్యుడి దగ్గర దండుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు చాలా కాలం రాక్షసరాజు కుమారుడు వాడు చదువుకున్నాడు గురువుగారి దగ్గర చదువుకుంటూ గురువుగారు ఏం చెబితే చేయవలసిన ఈ దుర్మార్గుడు ఒకనాడు గురువుగారు బయటికి వెళ్ళినప్పుడు ఆయన కూతురు విరజని పట్టుకుని బలాత్కారం చేశాడు దానితో ఆమె ఆగ్రహించింది ఏడుస్తూ తండ్రి దగ్గర మొరపెట్టింది అప్పుడు ఆయన మండిపోయి ఓరి దండుడా గురువుగారి కూతురు కన్న సొంత తల్లి కంటే ఎక్కువ లేదా కనీసం చెల్లితో సమానంగా చూడాలి అటువంటిది నా కుమార్తెకు అవమానం చేస్తావా నీ రాజ్యం నేటి నుంచి 7 రోజుల పాటు రాళ్ళు దుమ్ము కురిసి సర్వనాశనం అయిపోగాక ఇది భయంకర అరణ్యం అయిపోగాక అని చెప్పించాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిజ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.